టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగులు చేయకుండా ఎలా అడ్డుకోవాలో చెప్పాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వాన్. కెరీర్ ఆరంభంలో కోహ్లీని అవుట్ చేసేందుకు బౌలర్లు అతడి బలహీనతల మీద దృష్టి పెట్టగా కోహ్లీ వాటిని తన ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకోవడంతో పాటు తన టెక్నిక్ ను మెరుగుపరుచుకున్నాడు. దీంతో కోహ్లీని ఎలా అవుట్ చేయాలో తెలియక బౌలర్లు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని అడ్డుకునేందుకు షేన్ వాన్ ఓ ఉపాయాన్ని వెల్లడించారు. ఎవరైనా బౌలర్ కోహ్లీకి బౌలింగ్ చేయాల్సి వస్తే నేరుగా లెగ్ స్టంప్ పైకి పంతి విసిరి ఆన్ సైడ్ ను కాపాడుకోవాలి, లేదంటే ఆఫ్ సైడ్ అవతలికి బంతిని వేసి పూర్తిగా ఆఫ్ సైడ్ ఆడేలా చేయాలి అని అన్నాడు. అప్పుడు స్లిప్ షాట్ కవర్స్ మీదుగా కవర్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. షాట్ మిస్ అయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. ఒకవేళ వికెట్ టు వికెట్ బంతిని విసిరితే మాత్రం కోహ్లీ రెండు వైపులా ఆడగలడు. రెండు వైపులా కాకుండా ఏదైనా ఒకవైపు ఫీల్డింగ్ సరిచేస్తే సరిపోతుంది. మంచి ఆటగాళ్లకు ఇలాగే బంతులు వెయ్యాలి అని షేన్ వాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఒకవేళ వికెట్ తీస్తానని నేరుగా బంతులు వేస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు అని వాన్ వివరించారు. సచిన్ లారా కంటే కోహ్లీ మెరుగైన ఆటగాడు. ఈ ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నా. క్రికెట్ లో నేను చూసిన అత్యుత్తమ ప్లేయర్ డాన్ బ్రాడ్మ్యాన్, కానీ అతనితో పోలిక పెట్టలేం. తర్వాత వీవ్ రిచర్డ్స్ అత్యుత్తమ ఆటగాడు అని వాన్ అన్నారు. నేను ఆడిన వారిలో సచిన్ లారా ఉత్తమం. ఇప్పుడు వీళ్లను మించిపోయాడు కోహ్లీ. సెంచరీల పరంగా సచిన్ కు సమీపంగా వస్తున్నాడు. అయితే రికార్డులను బట్టి అంచనా వేయటం చాలా కష్టమే. వారి హయాంలో వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారనే దానిని బట్టి ఉత్తమ ఆటగాళ్లను గుర్తించవచ్చు. ప్రస్తుతమైతే కోహ్లీని మించినోళ్లు లేరు. చేతనలో కోహ్లీ కొట్టిన సెంచరీలు చాలు అతని గురించి చెప్పడానికి అని వాన్ వ్యాఖ్యానించారు. కాగా 2016 నుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 59 ఇన్నింగ్స్ లో 3985 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2 సెంచరీలు చేసిన కోహ్లీ తన కెరీర్ లో 41వ సెంచరీని నమోదు చేశాడు.